नमस्ते विजनस को स्वागत वार्ता देश प्राण त्यागा मन को स्वेच्छावायु प्रसाद महनीय वीर स्मरी बाध्यता मन अंदर पै उ जिला कलेक्टर पी प्रशांत केन्द्र प्रभुत्व आदेश मेरे को आजादी का अमृत महोत्सव ना भूमि ना देश नेने की वंदन वीर वंदन कार्यक्रम में भाग में बुधवार भीमवरम रूरल मंडल वेंप पंचायती कार्य कार्यक्रम में जिला कलेक्टर पी प्रशांत पाल्गोन्नारु ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 75 వసంతాల క్రితం భారతదేశం బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గిపోయిందని మహాత్మా గాంధీ భగత్ సింగ్ రాణి రుద్రమదేవ్ వంటి ఎంతో మంది పోరాటాల ఫలితంగా స్వాతంత్రం పొందామని చెప్పారు. ప్రాణ త్యాగం చేసిన వారిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యతగా పేర్కొన్నారు. భారతదేశం ఈనాడు అన్ని రంగాల అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని అన్నారు. కార్యక్రమంలో డ్రామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్టివి రాజేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి జీవికే మల్లికార్జునరావు, డోమా ఏపీడీ వనపల్లి విజయలక్ష్మి, భీమవరం ఎంపీపీ పేర్చల విజయ నరసింహరాజు, వెంప సర్పంచ్ ఇంజేటి రాజేశ్వరి, ఎంపీటీసీ చిరకపడి కుమారి, పంచాయతీ సెక్రటరీ కృష్ణమోహన్, విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాస్, పెద్ద ఎత్తున వివిధ పాఠశాల విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కళ్యాణం వస్తూ షాదీతో అందుకున్న జంటలు ఆర్థిక బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. వైఎస్ఆర్ కళ్యాణం వస్తూ వైఎస్ఆర్ షాదీ తోహఫా పథకం కింద 2023 ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న 18883 జంటలకు గాను 141.60 కోట్ల ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుండి వర్చువల్ గా బుధవారం ప్రారంభించారు. కార్పొరేట్ నుండి వర్చువల్ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 661 జంటలకు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు ఆర్థిక సాయం 4,48,90,000 మంజూరైందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సాధికారిత అధికారి డి పుష్పారాణి, డిఎల్డిఓ కెసిహెచ్ అప్పారావు లబ్ధిదారులు పాల్గొన్నారు. గిరిజన సామాజిక వర్గాలు చదువుకోవాలి, కష్టపడాలి, అందరితో ప్రయాణించాలి, అప్పుడే ఉన్నతంగా ఎదగలరని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. బుధవారం స్పందన సమావేశ మందిరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కొమరం భీం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీలో ఒకరిగా ఉన్న పెండ్ర వీరన్న నుండి స్ఫూర్తి పొందాలని అన్నారు. స్కూల్ డ్రాప్ అవుట్ స్థాయి నుండి తిరిగి కష్టపడి చదువుకోవడం, వారి నైపుణ్యం, భావ వ్యక్తీకరణలో పదవిని అలంకరించడం జరిగిందని తెలిపారు. మనం చదువు ద్వారా ఎదగడానికి ప్రభుత్వం విద్యకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. కష్టపడి చదివితే ఉన్నతంగా రాణించవచ్చునని, ప్రజాప్రతినిధులు అధికారులు వంటి వ్యవస్థలు ప్రజలకు చేరువగా ఉన్నాయని, వారిని వినియోగించుకోవాలని కోరారు. ఆదివాసుల అభివృద్ధికి సంక్షేమానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. వారికి పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా పిల్లల చదువు కోసం గిరిజన సంక్షేమ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇంట్రడక్షన్ లోనే మనకి చాలా కష్టాలు, తర్వాత డిస్క్రిమినేషన్, జెండర్ బయాస్, ఇవన్నీ అట్రాసిటీస్ అలాంటివి కూడా మాట్లాడారు. ఒకవైపు అది కరెక్టే, కానీ వాళ్ళకి కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదే డిటిడబ్ల్యూ గారు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాము అనే వివరాలు కూడా చాలా చక్కగా వివరించారు. సో ఈ సందర్భంగా ఇక్కడ వెళ్చేసిన వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, కష్టాలు అందరి జీవితంలో కూడా ఉన్నాయి. నా పక్కన కూర్చున్న పెండ్రం వీరన్న గారి జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయి. ఒక 15 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఆయన ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఆయనకున్న టాలెంట్, ఆయనకున్న స్కిల్, అదే మనం మాట్లాడడంలో కానీ భావ వ్యక్తీకరణలో కానీ ఆయనకు ఒక గుర్తింపు తీసుకొచ్చినట్టే. ప్రతి పబ్లిక్ మీటింగ్ లో కూడా వీరన్న గారు మాట్లాడితే బాగున్నాం అని చాలా సీనియర్ ప్రజాప్రతినిధులు అనుకుంటారు. ఆ గుర్తింపు రావడానికి కారణం ఆయన కష్టపడడం కూడా. ఫ్రీ ఎడ్యుకేషన్, ఎవరైతే స్కూల్కి వెళ్తారో వాళ్ళ తల్లికి అమ్మఒడి కార్యక్రమాలు, ఫ్రీ రీఎంబర్స్మెంట్, ఈ అవకాశాలు అన్నీ ఉంటాయి. అది అందరు కూడా అందిపుచ్చుకుంటున్నారు. అది ఎవరికి కూడా అలా మనకి ఆకాశంలోంచి రాదు, కష్టపడేగానే ఉంటుంది. పుస్తకాలు మందేసుకొని చదవడం అనే కానీ ఆ డిసిప్లైన్ చదువుతో కానీ మీరు ముందుకు పెడితే, సో ఎవరికి కూడా మన మట్టిలో బంగారాన్ని వజ్రాల్ని సేకరించాలన్నా కూడా ఈజీగా మనకి దొరకవు. తవ్వాలి,
దాన్ని కరిగించాలి, దాన్ని బాగా కష్టపడే వాళ్ళతో పని చేయించాలి, అప్పుడే విలువైన వస్తాయి. మన భవిష్యత్తు కూడా విలువైనదిగా ఎప్పుడు మారుతుందంటే మనం కష్టపడతాం. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు, పంట నష్టపరిహారం అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బాలరామ్ డిమాండ్ చేశారు. భీమవరం పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయ రంగంలో కౌలు రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. 170 మంది కౌలు రైతులే పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. వారందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు అందజేసి ఆదుకోవాలని కోరారు. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తున్న కౌలు రైతులకు ప్రభుత్వాల నుండి ఎలాంటి ప్రోత్సాహం గానీ రుణాలు గానీ, పంట నష్టపోతే నష్టపరిహారం గానీ అందడం లేదని అన్నారు. జిల్లాలో ఉన్న 20 మండలాల్లో దాదాపు కాళ్ళ, ఉండి, పాలకోడేరు, వీరవాసనం, పెనుమంట్ర, ఆచంట, పెనుగొండ, పోడూరు మండలాల్లో శివారు భూములకు సాగునీరు అందడం లేదని అన్నారు. కొన్ని చోట్ల నారుమళ్ళు నాట్లు ఎండిపోతున్నాయని తెలిపారు. వేసిన నాట్లకు ఎరువులు వేయాలంటే కూడా నీళ్లు లేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఒకవైపున పెట్టుబడి ఖర్చులు పెరిగి ఇబ్బంది పెడుతుంటే, మరోవైపు ఇంజన్లు వేసుకుని నీరు తోడుకుని అదనపు ఖర్చులు పెరగడం రైతులకు తలనొప్పిగా తయారైందని అన్నారు. తక్షణం సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయంలో కౌలు రైతులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 170 మంది కౌలు రైతులే పంటని సాగు చేస్తున్నారు. ఈ కౌలు రైతులందరికీ కూడా ప్రభుత్వం తక్షణం గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి రుణాలు ఇచ్చి ఆదుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కౌలు రైతులు కష్టపడి సాగు చేస్తున్నారు, కానీ వారికి ప్రభుత్వాల వైపు నుంచి ఏ విధమైనటువంటి ప్రోత్సాహం ఉండట్లేదు, రుణాలు అందట్లేదు, పంటలు నష్టం జరిగితే నష్టపరిహారం అందట్లేదు. కౌలు రైతులకి కష్టాలు, అప్పులు, ఆత్మహత్యలే జరుగుతున్నాయి. కౌలు రైతులందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు ఇచ్చి వారిని అన్ని విధాలా కూడా ప్రోత్సహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాం. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవరం వర్మ హాస్పిటల్లో గుండె వ్యాధులపై 3 రోజుల పాటు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 13, 14, 15 తేదీల్లో వర్మ ఆసుపత్రిలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మెడికల్ క్యాంప్ జరుగుతుందని చెప్పారు. క్యాంపులో సూపర్ స్పెషాలిటీ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పిఆర్కే వర్మ, డాక్టర్ ఎండిఎన్ శ్రీకాంత్, డాక్టర్ ఎస్ యుద్ధిష్ఠార్లు పాల్గొని వైద్య పరీక్షలు చేస్తారని అన్నారు. ఉచితంగా ఓపీ కన్సల్టేషన్, బీపీ, షుగర్ పరీక్షలు, ఈసీజీ, 2D ఎకో పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు. ఈ క్యాంపుల్లో రోగుల్ని పరీక్షించి ఏదైనా రక్త పరీక్షలు అవసరమైతే ఆ పరీక్షల్లో కాల్షియం స్కోరింగ్, సిటీ ఎన్జియోగ్రామ్లో 50% రాయిచి ఇస్తారని తెలిపారు. వైద్య శిబిరానికి హాజరయ్యే వారు ఈ నెల 10వ తేదీ లోపుగా తమ పేర్లు ఆసుపత్రిలో రిజిస్టర్ చేయించుకోవాలని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అపాయింట్మెంట్ కోసం ఫోన్ నెంబర్ 0881622768, సెల్ నెంబర్లు 9663999696, 9848133347 నెంబర్లను సంప్రదించాలని కోరారు. తణుకు మాజీ శాసనసభ ఆర్మీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో అత్తిలి టీడీపీ కాలం వద్ద నడుస్తున్న అన్న క్యాంటీన్ 330 రోజుకు చేరుకుంది. నౌడూరు గ్రామానికి చెందిన బొల్లెపల్లి ప్రసాద్ సహకారంతో పేదలకు అన్నదానం చేశారు. భారతదేశ గడ్డపై పుట్టిన ప్రతి పౌరుడు ప్రతి క్షణం స్వతంత్రం కోసం పోరాడిన అమరవీరులను మన్నం చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వివరాల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆజాదీకి అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తణుకు ఎన్టీఆర్ పార్క్ ప్రాంతంలో నిర్వహించిన నా భూమి నా దేశం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వతంత్ర సమర యోధుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి మోడీ పిలుపునివ్వడం సంతోషకరమని, తణుకులో 2 నెలల క్రితమే బ్యాంక్ ఆలీలోని పార్కులో 17 మంది స్వతంత్ర సమర యోధుల విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. మన పథకాల నాటే కార్యక్రమం అనేది ప్రతి ఒక్క వార్డులో కుటుంబాలను మనం స్మరించుకుంటాము. ర్యాలీకి ఏర్పాటు చేయండి. అందరూ రావాలమ్మా, రావాలి.
महोत्सव దినోత్సవాన్ని లాస్ట్ 8 సందర్భంగా కార్యక్రమాన్ని ఏదైతే మన దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడిన సమరయోధులందరినీ కూడా మనం సన్మానించుకోవాలి గౌరవించుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి 2 నెలల క్రితమే మనం నియోజకవర్గంలో మన తరుపులో స్వతంత్ర సమరయోధులు దగ్గర 17 మంది ఉన్నారు. ఆ 17 మందికి కూడా విగ్రహాలు పెట్టి మనం ఒక పార్కు తయారు చేసుకుందాం అనుకున్నాం. ఈ సందర్భం కాకుండా మనం ముందే అనుకున్నాం దానికి పార్కు కూడా ఏదైతే గ్రంథాలయం పక్కన మన బ్యాంక్ కాలనీలో పార్కుని ఎన్నుకున్నాం అక్కడే ఈ 17 విగ్రహాలను పెట్టి ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం. మరి ఈ ప్రోగ్రామ్ కూడా దాంతో కలిసి రావడంతో మరి ఆనాటి సమయంలో జైలుకి వెళ్ళి మరి మన తడుపులోనే చాలామంది మన దేశాలకు మనం పరిపాలించుకోలేని దాని మీద మహిళలు కూడా త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో 17 మంది మన తడుపు టౌన్లో మొత్తం అందరూ పేరు తీసుకోవడం అలాగే మా ఊళ్ళో శంకరపాలరావు గారిని ఆయన ఇక్కడ వంకా సత్యం గారిని మన ఎమ్మెల్సీ గారు ఫాదర్ గారు ఇలాగే చాలామంది మరి పోరాటం చేసిన యోధుల్లో జైలుకి వచ్చిన వాళ్ళలో వాళ్ళందరినీ కూడా సమీక్షించిన విధంగా 17 విగ్రహాలు కూడా తయారైనవి ఆల్మోస్ట్ తయారవుతున్నాయి. ఆ విగ్రహాలన్నింటినీ కూడా 16వ తారీఖున ఆగస్టు 16వ తారీఖున పెద్ద ప్రోగ్రాం చేసి ఆ విగ్రహాభిషేకాన్ని కూడా ఆ విగ్రహ ఫ్యామిలీ వాళ్ళని కూడా అందరికీ పిలిచి వాళ్ళ సత్కరించే కార్యక్రమం చేయాలని ముందుగానే అనుకున్నాం. ఇందులో భాగంగా ఇది కూడా కన్సల్ట్ కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కోరుకున్నాము. ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన వారందరినీ మరణం చేసుకునేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా మంచిదని తన తండ్రి వంకా సత్యనారాయణ కూడా స్వతంత్రోద్యమ పోరాటాల్లో కీలక పాత్ర పోషించినందుకు తనకు గర్వకారణంగా ఉందని అన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలు పూర్తి స్థాయిలో తొలగించేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. కొమ్మనాయుడు గారు హెడ్ మాస్టర్ ఉండేవారు. 10th క్లాస్లో మన గాంధీజీ గారి పిలుపు ఫిట్ ఇండియా ఆ ప్రోగ్రాము సాగానే వినగానే కొమ్మనాయుడు గారి యొక్క కాలం లోపల రాకుండా అడ్డంగా ఆయన కొడుకుని ఒక 9th క్లాస్లో ఫిట్ ఇండియా అనే ఒక నినాదాన్ని పెట్టడం జరిగింది. అప్పుడు దట్ ఈస్ ఫస్ట్ టైం అప్పుడు మొత్తం ఆయన ఆయన కూడా ఉండే వ్యక్తులు గ్రూపులు అంతటిని కూడా అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళారు. అప్పటి నుంచి దేశభక్తి భావాలు వారికి బాగా పెరిగి అక్కడి నుంచి గాంధీజీ వారసులు వారి యొక్క ఆ యొక్క సంకేతాలకి రావడం ఆ ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం దాంట్లో 1 సంవత్సరం 3 నెలలు జైల్లో ఉన్నారు. జైలు చూపించడం పొలిటికల్గా అరెస్ట్ చేశారు. మరి వారికి అలాంటి వ్యక్తులు మన తడుపులో ఇంకా ఉన్నారు. 17 మంది ఉన్నారు. ఇంకా అనేక మంది వ్యక్తులు ఉన్నారు. అనేక మంది వ్యక్తుల శాఖమే మనకి ఈ స్వతంత్రం దొరుకుతుంది. ఈ స్వతంత్రాన్ని మనం ఇంకా వైభవంగా ఉత్సవాలు చేసుకుంటున్నాం. ఉత్సవాలు చేసుకోవడం కాకుండా ఆ స్వతంత్ర స్ఫూర్తి ప్రజల జీవితంలో రావాలి. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధుల పేర్లను ఏర్పాటు చేసిన శిలాఫలకాలను మంత్రి కార్మూరు ఆవిష్కరించి సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కెటి సుధాకర్ అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిఈఈ కొవ్వూరీశ్వరరెడ్డి, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు మంగిన సూర్య, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మేర అన్సారి, ఎంసీ చైర్మన్ నత్తా కృష్ణవేణి, పట్టణ మహిళ అధ్యక్ష నూకల కనకదుర్గ, సుద్దుల పాండు, కర్రి గంగాధరప్పారావు, షేక్ సలీం, సచివాలయ సెక్రటరీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి పేదవారికి అందేలాగా చూస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కార్మూరు వెంకట నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ తెలిపారు. తనకు 11వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వాళ్లకు అందిన సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించాలని కోరారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థం లేదని, వారి మాటలు నమ్మవద్దని కోరారు. Hey!
ఈరోజు 11వ వార్డులో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం కలిసి ఈరోజు గడప గడపకి చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఈ వార్డులో ప్రతి ఇంట్లో కూడా ఏదో సంక్షేమ ప్రతి ఒక్కళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా చిన్న చిన్న సమస్య ఉంటే కూడా చెప్పుకుంటున్నారు, దాన్ని వెంటనే పరిష్కారం చేయడం జరుగుతుంది. అట్లానే ఈ వార్డు వచ్చేసరికి 2683 లబ్ధిదారులకు గాను 2019 నుంచి 2023 ఈనాటి దాకా 31,15,00,000 లబ్ధి చేకూరింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్ గారి పరిపాలన ఎంత బాగుందో. ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాల నుంచి వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, విద్యా దీవెన, వసతి దీవెన, పెన్షన్ కానుక అయితే ఏదైతే ఏంటి ఎన్నో పథకాలు అన్నీ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వాళ్ళ చేతికి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళు అందరూ ఆనందం వచ్చింది. గతంలో ఈ ఏ ప్రభుత్వం చేయనంత విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, కార్బన్ మోనాక్సైడ్ చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఇంట్లో చెప్పడం జరుగుతుంది. ప్రజా సమస్యలను పాట రూపంలో సమాజానికి తెలిపిన మహోన్నత వ్యక్తి ప్రజా గాయకుడు గద్దర్ మృతి తీరం లోటని వైఎస్ఆర్సీపీ యువనేత కారుమూరి సునీల్ కుమార్ అన్నారు. తణుకు 11వ వార్డులో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సునీల్ కుమార్ విప్లవవాది గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు మంగిన సూర్య, తణుకు నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పట్ల సురేష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు నూకల కనకదుర్గ, ఎస్వి జాకబ్ బాబు, పల్లెపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని తణుకు ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాజశేఖర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్లాంట్ ఏ లైఫ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం తణుకు ఎల్ఐసి కార్యాలయంలో మొక్కలు నాటి కార్యాలయానికి వచ్చిన వారికి మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం పెరుగుతున్న నేటి రోజుల్లో చల్లదనంతో పాటు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే క్రమంలో మొక్కలు నాటడం మనందరి లక్ష్యంగా మలుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎల్ఐసి ఏబిఎం సుధిష్ణ, ఉద్యోగులు పి రామకృష్ణ సుబ్రహ్మణ్యం, పిఆర్కే శ్యామ్, విజయలక్ష్మి, ఎల్ఐసి ఏఓఐ అధ్యక్షుడు సలాది ఉదయభాస్కర్ రావు, గౌరవ అధ్యక్షుడు సత్యపాండంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులచే మంచి సైన్స్ ప్రాజెక్టులు రూపొందించేందుకు ఉపాధ్యాయులు వర్క్షాప్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకట్రమణ అన్నారు. తణుకు జెడ్పీ బాయ్స్ హైస్కూల్లో బుధవారం తణుకు తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలోని సైన్స్ ఉపాధ్యాయులకు నిర్వహించిన ఇన్స్పైర్ అవార్డ్స్ వర్క్షాప్ శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో తెలిపిన వివరాలను ఉపాధ్యాయులు ఆకలింపు చేసుకుని విద్యార్థులచే మంచి ప్రాజెక్టును తయారు చేయించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఇన్స్పైర్ అవార్డుల కార్యక్రమ గోడపత్రికను ఆవిష్కరించారు. పాఠశాల హెచ్ఎంకే పద్మావతి అధ్యక్షుడు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంఈఓకే సత్యనారాయణ, జిల్లా సైన్స్ ఆఫీసర్ శ్యామ్ ప్రసాద్, రెండు డివిజన్లోని హైస్కూల్, యూపీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హెచ్ఐవి బాధిత చిన్నారులకు పోషకాహారం అందచేయడం అభినందనీయమని తణుకు జిల్లా కేంద్రాసుపత్రిలోని సేఫ్ కేర్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ సుంకవల్లి రామకృష్ణ అన్నారు. గౌతమి సాల్వెంట్స్ అధినేత మల్లిన్ రామచంద్రరావు దాతృత్వంతో తణుకు సేఫ్ కేర్ సెంటర్కు వచ్చే హెచ్ఐవి బాధిత చిన్నారులకు నెలకు సరిపడా నిత్యావసరాలు, పోషకాహారాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ఒక ఏడాది పాటు ప్రతి నెల పోషకాహారం అందిస్తున్న రామచంద్రరావు సేవను కొనియాడారు. రామచంద్రరావు మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులంతా క్రమం తప్పకుండా మందులు వాడుతూ మంచి పోషకాహారం తీసుకోవడం వలన వారి జీవితకాలం పెరుగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సేఫ్ కేర్ సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ పుప్పాల రాజరాజేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మంత్రి యోగేంద్ర కుమార్ వర్మ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుని మర్యాదపూర్వకంగా యోగేంద్ర బాబు కలిశారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 15 ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని భీమవరం పోస్టల్ సూపరింటెండెంట్ కోరారు. హర్ ఘర్ తెలంగాణ మిషన్ క్యాంపెయిన్ లో భాగంగా భీమవరం పోస్టల్ సూపరింటెండెంట్ పి బాలసుబ్రహ్మణ్యం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి జాతీయ జెండాను అందజేశారు. తణుకు హెడ్ పోస్ట్ మాస్టర్ పొలమూరి రాజు, ఎస్వి భాస్కర్ రాజు పాల్గొన్నారు. ప్రతి పోస్టల్ కార్యాలయంలో జాతీయ జెండాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.